మిగిలిన అప్డేట్స్ చూద్దాం. మహబూబ్ నగర్ సభలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు. మోదీ సర్కార్ వల్ల తెలంగాణకు 3 లక్షల కోట్ల నష్టం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకరించి ఉంటే తెలంగాణ జీఎస్డీపీ ఇంకా పెరిగేదన్నారు. జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిద్దామని పాలమూరు ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో జాతీయ రాజకీయాల్లో ముందుకెళతామన్నారు. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ చురుకైన పాత్ర పోషించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు మన బడ్జెట్ 62,000 కోట్లు. ఇయాల మన బడ్జెట్ 2.5 లక్షల కోట్లు. మన జీఎస్డీపీ 5 లక్షల కోట్లు ఉంటే ఇయాల 11.5 లక్షల కోట్లు ఉన్నది. కష్టపడి అవినీతి రహితంగా క్రమశిక్షణతోని రాత్రింబగళ్ళు పనిచేస్తే ఇది సాధ్యమైతే తప్ప మాటలు చెప్తే, డైలాగులు చెప్తే కాదు. డైలాగులు కొడితే కాదు, ఊరికే ఉత్త మాటలు చెప్తే కాదు. అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని ప్రజా విశ్వాసంతో అధికారులు, శాసనసభ్యులు, మంత్రులు అందరు పనిచేస్తే ఈ రకమైన ఫలితాలు మనం రాబట్టగలిగినాం. ఒక్క మాట, దయచేసి చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు, యువకులు, మేధావులు ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఈ దేశాన్ని మీరు నాకు ఒక పర్మిషన్ ఇవ్వాలి. తెలంగాణ ఎంతో కొంత మెల్లమెల్లగా బాగుపడే లైన్ పట్టినం. కొద్ది ఇప్పుడిప్పుడే గ్రామాలు వలసపోయిన తమ్ముళ్ళంతా వాపసు వస్తున్నారు. కొద్దిగా కుదుట పడుతున్నాం. రైతాంగం కొద్దిగా తేట పడుతున్నది. అన్ని ఋతుల వాళ్ళం కాపాడుకుంటున్నాం. మన ముక్కలం బాగుపడితే కాదు, దేశం కూడా బాగుపడాలి. అందుకోసం ఖచ్చితంగా తెలంగాణ తరఫున, మనందరి తరఫున జాతీయ రాజకీయాలలో కూడా చురుకైన పాత్ర వహించాలి. వహించదామా వద్దా? వహించదామా? బీఆర్ఎస్ పోదామా? ఖచ్చితంగా పోదామా? ఇక్కడ మీరు గట్టిగా చూసుకుంటామంటే అక్కడ నేను గట్టిగా చూస్తా. పోదాం కదా, నాకు వినబడతలేదు. ఖచ్చితంగా తెలంగాణ లాగా భారతదేశాన్ని కూడా తయారు చేయడానికి భగవంతుడు ఇచ్చిన సర్వశక్తులోటి ముందుకు పోదాం. జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేద్దాం. అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి తెలంగాణ గడ్డ నుంచే పునాదులేసి మన పేరు బంగారు అక్షరాలతో రాసే విధంగా ముందుకోదామని తెలియజేస్తూ, ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై భారత్.